హోటల్స్ రెస్టారెంట్ లాడ్జెస్ అధ్యక్షుడిగా అధికారి కన్నారావు ఎన్నిక. లాక్డౌన్ లో భారీగా కుదేలైన సేవారంగం హోటల్స్ లాడ్జెస్ రెస్టారెంట్లు కళ్యాణ మండపాలపై ఆధారపడి ప్రత్యక్షంగా 1500 పరోక్షంగా 3000 మంది కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 రెస్టారెంట్లు 8 లాడ్జీలు 6 కళ్యాణ మండపాలు రెస్టారెంట్లు కలిసి కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా అధికారి కన్నారావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాశ్వత గౌరవ అధ్యక్షులుగా బంగారరాజు, శాశ్వత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉడిపి సుకోశాధికారిగా క్యాంటీన్ రాజుని ప్రకటించారు. అనంతరం వీరంతా ఎమ్మెల్యేని కలిసి విషయాన్ని తెలిపి ఆయన్ని ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం నర్సీపట్నంలో నడుస్తున్న హాఫ్ డే లాక్డౌన్ నిర్ణయం తీసుకునే విషయంలో కొంత గ్యాప్ రావడంతోనే ఈ యొక్క సంఘం వెలిసినట్లు తెలుస్తుంది. సంఘటనగా సన్నానంగా అన్ని వ్యాపారాలతో పాటు మన వ్యాపారం కూడా గౌరవపూర్వకంగా ఉండాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఈ వ్యవస్థ ఈ సంఘం రిజిస్టర్ చేయబడింది. వ్యాపారాలను అన్నిటికంటే విపరీతమైనటువంటి నష్టం వచ్చినటువంటి వ్యాపారం సర్వీస్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ లో మొట్టమొదటిది హోటల్ కానీ రెస్టారెంట్ కానివ్వండి, లాడ్జి కానివ్వండి, హోటల్ కానివ్వండి, ఏదైనా సరే మొట్టమొదటి ఎఫెక్ట్ అయిన రంగం ఏదైనా ఉందంటే హోటల్ కానీ. గత 8-9 సంవత్సరాలుగా నర్సీపట్నానికి ఊహించినంతగా పర్యాటకంగా కూడా చాలా అభివృద్ధి చెంది. దీనికి ముఖ్య కారణం ఏమంటే పత్రికే పేపర్ చేస్తున్నాం. మొన్న లాక్డౌన్ సమయంలో ఆర్టీఓ ఆఫీసులో మీటింగ్ జరిగినప్పుడు మాకు ఇంట్రెస్ట్ లేక మాకు ఎందుకో దాన్ని బాధ కల్పించి తీసుకొని కాంటాక్ట్ అందరినీ ఒక ఫోటో తీసుకొని అందరితో కాంటాక్ట్ అయ్యి మా ఈ దారి తీసుకొచ్చి ముందుగా ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఈరోజు హోటల్స్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి కారణం కొన్ని ఇబ్బందులు పడ్డారు. దానివల్ల ఎవరు చెప్పుకోవాలి ఏం చేయాలి అన్న ఒక పెద్ద మనిషి లేక ఇంకా చాలా అసలు ఇబ్బంది పడ్డారు. అందరూ బంగారాజు గారికి వచ్చి ఇచ్చినప్పటి అందరూ సహాయం చేసి అందరూ కలిసి ఉంటే మా ప్రాబ్లమ్స్ సులువుగా తీర్చుకుంటాం అనేది సూచనలు కూడా అసోసియేషన్ ఏర్పడతాం. అందరూ కలిసినట్టుగా పరమైన వచ్చి మీటింగ్కి అటెండ్ అవ్వడం దీని రెండు కూర్చొని ప్రశ్నలు చేసి ఒక కమిటీ చేసాం. ఈ కమిటీ ప్రకారం ఇక్కడ నుంచి ఎవరు దూరంగా వచ్చిన అసోసియేషన్లో అందరూ కలిసి సంఘటనగా పనిచేస్తున్నాం. ఈ సవాళ్ళతో కూడా